అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. దీనిలో భద్రత నాకు ఏమంటారు, ఏంటి భద్రత లోపం చెప్పండి, భద్రత లోపం లోపం ఏంటి, భద్రతకి ఏంటి లోపం, ఫలానా ఇగో ఇది లోపం అని అండి అది చేస్తారు. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే చిన్న తప్పు జరిగితే అది ప్రభుత్వం బాధిస్తుంది. వేర్ రెస్పాన్సిబుల్, వేర్ టేక్ కేర్. చంద్రబాబు నాయుడు అలా సామాన్యుడు అనేది అక్కడ డిస్కషన్ కాదు. ఏ ఒక్కరికి అక్కడ లోపం జరిగినా దాన్ని ప్రభుత్వం బాధ్యత వహిస్తాము, అందులో తేడా లేదు. దానికి అదేంటిది, ఇవన్నీ చిన్న చిన్న చిన్నపిల్లల మాటలు అవన్నీ కాదు. కానీ ఫైనల్గా ఏంటంటే, ఏదైతే ఈ స్కిల్ స్కామ్ ఏదవుతుందో దీంట్లో ఈ ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు అతని ప్రభుత్వంలో దీంట్లో అన్యాయం జరిగింది, అవినీతి జరిగింది, ఈ తప్పు జరిగింది, తప్పులు మేము ఏదైతే నిర్దేశించి పెట్టామో న్యాయస్థానాలు దాన్ని ఆమోదించి దాన్ని పెట్టాయి, కాదని చెప్పి నిరూపించుకొని ఏదైతే రమ్మనండి. అంతేగాని ఇలాంటి ఆమాకులు చావకులు చిన్న చిన్న పిల్లలు చిన్నపిల్లలు చేస్తే ఇది బాగా ఇంకా తీసుకెళ్ళమండి. కేంద్ర ప్రభుత్వం కదా అగ్ర ఐక్యరాజ్యం దృష్టి తీసుకెళ్ళమని అడుగుతున్నాడు, ఐక్యరాజ్యం దృష్టి కూడా తీసుకెళ్ళమని అడుగుతున్నాడు. ఈ ప్రభుత్వం చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో ఉన్న ఏదైతే చట్టాలు ఉన్నాయో చట్టబద్ధంగా ఈ కార్యక్రమం జరిపించాము. ప్రభుత్వంలో ప్రభుత్వం వచ్చే ప్రభుత్వాన్ని ఎందుకుంది, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ఎందుకుంది అంటే ప్రజలు కస్టడీ ఆ ప్రభుత్వం. ఆ కార్యక్రమాల్లో ఎక్కడగా దుర్వినియోగం జరగకుండా కార్యక్రమం చేసుకోవడం బాధ్యత ఆ ప్రభుత్వాలకు ఉంది. ఆ విధంగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం జరిగిన ఏవైతే జరిగాయో వాటిని విశ్లేషణ చేస్తూ ఇవాళ అత్రాత్రమే చేయలేదు కదా, 2019లో ఎన్నికలైన తర్వాత జరిగిన అవన్నింటినీ కూడా తీసుకొచ్చి దాన్ని ఒకటి కాదు ఇది కాదు ఇది కానీ దీంతోపాటు సిఆర్డీలో జరిగిన అన్యాకంతరం ల్యాండ్ పూలింగ్లో కానీ లేదా అక్కడ అవుతున్న అవుటర్ రింగ్ రోడ్లో కానీ ఇవన్నీ కూడా ఆ రోజు నుంచి లేదా టిట్కో ఇళ్ళలో కానీ ఆ రోజు నుంచి చెప్తున్నాం కదా మేము అన్నీ జరిగినాయి అని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ కూడా జరిగిందని. ఒక్క విషయాన్ని అండి ఇదంతా వదిలేసి మా నాయకులు అడగండి, వాళ్ళే చెప్తున్నారు కదా 10% వచ్చి ప్రభుత్వం తలకు వాట, 90% వచ్చి సిమెంట్స్ తలకు వాట. 90% ఎంత వచ్చింది అడగండి, 1 రూపాయి వచ్చింది చెప్పండి. 90% 2800 కోట్లలో ఎంత సిమెంట్స్ రిలీజ్ చేసింది, ఎక్కడ ఎక్కడ దాన్ని ఎక్స్పెండ్ చేస్తున్నారు, ఆ ఒక్క విషయాన్ని చెప్పండి. ఇంక మిగతా ఇవన్నీ వదిలేయండి. ఎందుకు ఈ సులకములు గంటకొందుగా అలా లేదు ఇది లేదు వాళ్ళ మీద ఇది మీద ఎందుకు మాట్లాడటం, జాయింట్ వెంచర్ సింపుల్ లాజిక్ కదా. ఆ రోజు ఒక విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తాను, 2005లో ఒక కేసు వచ్చింది, ఆ కేసు తాలూకు పూర్వపరాలు ఏంటి, ఒక ఎస్పీవిని ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు దీంట్లో ఒక ఎస్పీవిని పెట్టారో దీనికి మన సిమెంట్ స్కీను స్టేట్ గవర్నమెంట్ కింద అలాగే అక్కడ కూడా ఒక ఎస్పీని వచ్చి పెట్టారు, ఒక వశిష్ఠవాన్ అని, దాంట్లో కూడా ఈక్విటీలు పెట్టారు. మన ఈక్విటీ మనం 11 కోట్లు ఇచ్చాము, వాళ్ళు ఈక్విటీ ఇవ్వలేదు. ఈ 11 కోట్లు ఇచ్చిన దాన్ని వచ్చి అన్యాయం చేసి వాళ్ళు పట్టుకుపోయారు సురక్షతో కలిపి ఆందోళన. ఆ విషయం మన దృష్టికి వచ్చిందంటే మనం వచ్చి సిబిఐ ఎంక్వైరీ చేసాము, సిబిఐ ఎంక్వైరీ చేసి ఎవరెవరి డబ్బు వెళ్ళిందో ఆ డబ్బులను రికవరీ చేసింది, దానికి వచ్చి ఎవరెవరు ఉందో వాళ్ళందరి మీద శిక్షించింది, వాళ్ళ మీద చర్య తీసుకుంది. మరి ఇక్కడ కూడా ఇదే పరిస్థితి జరిగింది. లేదు మీ అంత నేను తీసుకోలేదు, ఆ డబ్బు కూడా వచ్చింది చెప్పాలని తప్పే ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈడీ డిపార్ట్మెంట్ చెప్పినాయి కదా, మన స్టేట్ గవర్నమెంట్ ఏమి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ కాదు కదా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ స్టేట్ గవర్నమెంట్ కాదు కదా, ఈ కేసు ఇనిషియేట్ అయింది అక్కడ నుంచే కదా. మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ మాట్లాడితే ఎలాగా, ప్రజాస్వామ్యంలోనూ ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉంటాయి, అది ముఖ్యమంత్రి అయినా సామాన్య కార్యకర్త అయినా ప్రధానమంత్రి అయినా సామాన్య కార్యకర్త అయినా అందరికీ ఒకటే ఉంటుంది. కాబట్టి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఊరికినే దమాయించకంట దాన్ని వచ్చి ఆలోచన చేస్తూ దాన్ని కాదని చెప్పనండి. ఒకవేళ తప్పు చేస్తే ప్రజాక్షేత్రంలో ఇంకొక 6 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి, అప్పుడు తెలిపొద్ది.
అంతేగాని రోజు గంట గంటగా అల్లదని ఇదని ఓ అమెరికాలో చూస్తున్న 10 మంది పెట్టి ధర్నాలు, లేకపోతే ఆఫ్రికాలో 5 రోజులు పెట్టుకున్న ధర్నాలు, లేకపోతే ఏదో నల్ల బొంగులు ధర్నాలు అంటే ఇది అంటే డెమోక్రసీలో వచ్చి నువ్వు చట్టానికి వచ్చి బెదిరిస్తున్నావు. చట్టాన్ని బెదిరించి చేసుకుందాం కూడా బెదిరింపులు ఆగవే, చట్టమే పని చేసుకుని పోద్ది అని ఆగదు, చట్టాలు ఆగు. దయచేసి అది అర్థం చేసుకోవాలని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికైనా కోరుతున్నాం. ఈ దీంట్లో ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాల నేపథ్యంలో ఏ విధంగా కూడా తప్పు జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం చట్టపరంగానే చంద్రబాబు నాయుడు గారి మీద తీసుకున్న చర్య చట్టపరంగానే తీసుకున్నాము. దయచేసి రాష్ట్ర ప్రధానికి అర్థం చేసుకోమని కోరుతున్నాము. ఇలాంటి తప్పుడు మాటలు తప్పుడు వాద్యాలు కాకుండా నిజాయితీని కోర్టులో నిరూపించుకోవాలని ప్రభుత్వం తరఫున కోరుతున్నాము.